ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ కెమెరా ట్రిక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీరు గనక ఒక్కసారి ఈ కెమెరాతో ఫొటోస్ని తీశారనుకోండి, నిజంగా మళ్ళీ మళ్ళీ తీయాలి అంటారు ఫ్రెండ్స్. దీని ముందట నిజంగా చెప్పాలంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా పనిచేయడం జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఫొటోస్ని అయితే టేకప్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒక ఫోటోని తీయడం జరిగింది, ఎంత అంత అట్రాక్టివ్గా రావడం జరిగిందంటే చూసేవాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మన యొక్క ఫొటోస్ని ఆ రేంజ్లో ఈ కెమెరా అప్లికేషన్ తీయడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఈ ట్రిక్ ఏంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు జనరల్గా నార్మల్గా మన యొక్క కెమెరాతో ఇన్ని ఆప్షన్స్ మనకు అవైలబుల్లో అయితే ఉన్నాయన్నమాట. అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి కెమెరా MX అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ని ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా రావడం జరుగుతుందన్నమాట స్టార్టింగ్లో. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు FX ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఏ రేంజ్లో కావాలి, ఎగ్జాంపుల్ పర్పస్ నేను బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్ బొకేని పెట్టడం జరిగింది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మనకు ఫ్లవర్ అనేది అట్రాక్టివ్ గా మనకు కనిపించడం జరుగుతుంది. పైగా దాని యొక్క కలర్ రియల్ టైం చేంజింగ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అనేది కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడే ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేయడం జరిగింది, ఎంత అద్భుతంగా రావడం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఆటోమేటిక్గా బ్లర్ అనేది కావడం జరుగుతుంది. పైగా మన యొక్క ఫోటో మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక లుక్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మనం డైరెక్ట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని మన యొక్క కెమెరాతో తీయలేం, బట్ ఈ అప్లికేషన్ త్రూ మనం డైరెక్ట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని తీయొచ్చు. అదేవిధంగా దీంట్లో ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది ఇక్కడ చూడండి, దీన్ని నేను అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ ని ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వావ్, ఇలా మీరు ఫొటోస్ ని క్యాప్చర్ చేయండి ఒకసారి, వావ్ అసలు సూపర్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అంటారు అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట ఇలాంటి కెమెరా అప్లికేషన్ ఉంటుందని కూడా. అది చూడండి, సింపుల్గా నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, వావ్ అమేజింగ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇదే ఫ్లవర్ చూసుకున్నట్లయితే ఇదే. కానీ దాని యొక్క ఇంటెన్షన్ చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా అండ్ పవర్ఫుల్గా తీయడం జరిగింది అనేది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే, మనం డైరెక్ట్గా ముందు అంటే ముందు మనం లైవ్లో షార్ట్ కాకుండా పొనోమో షాట్ని మనం ఈజీగా తీయచ్చు అన్నమాట. ఎంత పెద్ద ఫోటో అది ఫ్లెక్సీలాగా కావచ్చు, అదేవిధంగా ఏదైనా సరే మనం లాంగ్ లెంత్లో ఫొటోస్ని తీయచ్చు. అదేవిధంగా అంతేకాకుండా దీంట్లో మనము డైరెక్ట్ 1080 ప్రింట్లో మనం వీడియోస్ని రికార్డ్ అనేది చేయొచ్చు అన్నమాట. సింపుల్గా ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది, దీని బట్టి యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన వీడియో రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. వన్స్ మీరు కావాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క వీడియో రిజల్యూషన్ చూసుకోవచ్చు. మీరు ఏకంగా 1080 ప్రింట్లో మీకు నడవడం అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు. వావ్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. పైగా క్లారిటీ అనేది మిస్ అనేది కావడం జరగదు ఈ కెమెరాతో. పైగా దీంట్లో మనకు HDR మోడ్ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే స్క్రీన్ మోడ్ ఎయిర్ అంటే మీకు సెల్ఫీ లెవెల్లో కావాలా, యాక్షన్లోనా, నైట్లోనా, పార్టీలోనా, ల్యాండ్స్కోప్ మోడ్లో కావాలన్నా, అదేవిధంగా ఏ మోడ్లో కావాలనుకుంటే ఆ మోడ్లో మీరు కెమెరాతో ఫొటోస్ని టేక్ అనేది చేయొచ్చు ఈ అప్లికేషన్ ద్వారా అన్నమాట. ఫ్రెండ్స్, దీంట్లో పైగా ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు 2 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ లో దీంట్లో ఎగ్జాంపుల్ పర్పస్ మీకు ఇది నచ్చింది అనుకోండి, దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత పైన స్క్రోల్ చేసినట్లయితే మీకు నార్మల్ లెవెల్లో కావాలా, ఏ లెవెల్లో కావాలనేది ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎన్నో ఫీచర్స్ కలిగిన అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని ఒక రేంజ్లో మీరు అట్రాక్టివ్ లుక్తో తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.